హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చేతుల కవర్లు అనుకుంటున్నారా? ఈరోజు నేను హెనా అప్లై చేసుకుంటున్నానండి. ఇవి కవర్స్ పెట్టుకున్నాను చేతులకి, అవి రెడ్డిష్గా కాకుండా అంటే సేఫ్టీ అన్నమాట. కవర్స్ పెట్టుకొని పెట్టేసుకుంటాను. ఓకే, మీరు చూస్తుండండి. ఇది నెయిల్స్కి అంత బ్లాక్ బ్లాక్గా కలరింగ్ నాకు నచ్చదు, సో అందుకే ఇలా కవర్స్ వేసుకున్నారు. మీరు అది ఇప్పుడు అవైలబుల్ లేవు నా దగ్గర గ్లౌజెస్, సో అందుకే కవర్స్ వేసుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం హెయిర్ కోమ్ చేసుకోవాలండి మంచిగా. ఓకే, అంటే ఏమి చుక్కులు లేకుండా నీట్గా దుక్కోండి, కోమ్ చేసుకొని తర్వాత మధ్యలో నుంచి ఇలా పార్టీషన్ లాగా తీయండి. ఓకే, ఇట్లా పార్టీషన్ లాగా చూస్తున్నారా, మధ్యలో ఇలా ఇలా తీసి ఉంటాయా మేము చెక్ చేసుకోండి. ఓకే, స్లో పిక్ చేసుకొని మధ్యలో ఎంతవరకు మీరు ఇలా సపరేట్ చేసుకొని కోమ్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఏమొస్తే అన్నీ పట్టేసుకొని వదిలేయండి మిగతా. ఓకే, ఇప్పుడు దీనికి వన్ బై వన్ మీరు పార్టీషన్ లాగా చేసుకొని ఇట్లా చేసుకోండి. ఆల్రెడీ నేను ఇంతమంది చూపించాను మీకు అట్లా అంటే ప్రిపేర్ చేయడం, ఇట్లా మిక్స్ చేయడం, ఇట్లా చేయించడం. ఇదిగోండి మిక్సింగ్ మీకు ఆల్రెడీ తెలిసింది, ఎగ్ హేనా పౌడర్, పౌడర్స్ మీరు ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. యూ విష్ మీకు ఎలా అవైలబుల్గా మీకు హెనా ప్యాకెట్ ఉంటే హెనా తీసుకోండి, లేదంటే గోరింగ్ బ్యాక్ పౌడర్ చేసుకొని వేసుకోండి. అది కుదరకుంటే అన్నస్ హెనా అది కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇప్పుడు పైన ఇది లేయర్ అయిపోయింది కదా, చూస్తున్నారా లేయర్ మంచిగా అయిపోయినాక నెక్స్ట్ ఈ లేయర్ పట్టేసుకోండి. ఓకే, ఫోమ్ తీసుకోండి మీరు, ఫోమ్తో మంచిగా ఇది వన్ బై వన్ కొంచెం క్లియర్గా చేసుకొని ఇప్పుడు ఇలా అప్లై చేసుకొని ఈ మొత్తం హెయిర్స్కి కూడా టిల్ ఎండ్ దాకా ఇలా పెట్టేసేయండి. మళ్ళీ కొంచెం తీసుకోవాలి ఎండింగ్ వరకు, ఇలా మనం ముందు చేసుకున్నాం దానికి చుట్టేయండి ఇలా. ఇది కార్నర్ దాకా ఇలా పెట్టేసేయండి. ఓకే, చుట్టేయాలండి మంచి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్టీషన్లో ఇలాగే చేసి మొత్తం ఇలాగే అప్లై చేయాలి వన్ బై వన్. ఇది హెనా పెట్టడం వల్ల మీ హెయిర్స్ మంచిగా హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ అయినా మంచిగా గ్లో అవుతాయి. ఓకే, మీరు కంపల్సరీ మంత్లీ ఒక ట్వైస్
కుదిరితే మీరు వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవాలి. ఓకే, ఫర్దర్గా మరి ఇన్నర్ ఇంటేక్ మనం ఫుడ్ మంచిగా తీసుకోవడమే కాదు, పైన కూడా ఇలా అప్పుడప్పుడు హెయిర్స్కి కూడా కొంచెం నారిష్మెంట్ మంచిగా మాయిశ్చర్ ఇస్తే మనం అప్పుడు బాగుంటాయి. ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను, మీరు కూడా ఆయిల్ అప్లై చేసుకోండి, అప్లై చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఎక్కువ రెడ్డిష్గా బాగుండదు, అది మొత్తం మీకు మాయిశ్చర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఎదుగోండి, ఇది అయిపోయినా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సైడ్ పార్టీషన్స్ ఇస్తున్నాను. ఓకే, సైడ్లో కూడా సేమ్ ప్రాసెస్ అలాగే అప్లై చేయాలి. కొంచెం నిదానంగా స్లోగా ఇలా క్లీన్గా వన్ బై వన్ పట్టేసుకొని ఇది మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని ఇలా చుట్టేయాలి అంతే. ఓకే, మీకు మంచిగా అర్థమైందచ్చు ఎలా పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం పడకుండా అంత కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇంత కొంచెం టైం వరకు అది సెట్ అయ్యి అలా ఉంటుంది. ఓకే, ఇలాగే నేను మొత్తం క్లీన్గా పెట్టేసి మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇదంతా క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి మొత్తం క్లీన్గా పెట్టేసుకున్నాను హెల్త్కి మొత్తం. ఓకేనా, ఇలాగే మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ కవర్స్ తీసి చూపిస్తాను. ఓకే, కవర్స్ తీస్తే చూడండి నా హ్యాండ్స్ ఏమీ అంటలేదు. ఓకేనా, ఇలాగే మీరు కూడా చేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర గ్లౌజెస్ అవైలబుల్ లేకుంటే, కానీ కింద పడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. చూస్తున్నాగా నా హ్యాండ్స్కి ఒక్క డ్రాప్ కూడా లేదు, రెడ్డిష్గా రాలేదు అస్సలు. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం వెంటనే ఇదంతా తుడిచేసుకుందాం. తుడుచుకుంటే మీకు ఇదంతా రెడ్డిష్గా స్కిన్ అవుతుంది, అందుకే ఫాస్ట్గా ఫస్ట్ తుడిచేసుకోండి. మీరు లేదంటే కొంచెం అప్లై చేసుకోండి, అది వ్యాజిలిన్ లేదంటే ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్, ఏదైనా ఆయిల్ ఏదైనా పర్వాలేదు, అది అప్లై చేసుకొని ఎక్కడ ఈ చెవులకి ఇక్కడ ఫోర్ హెడ్ పైన ఎక్స్ట్రాగా మీకు ఎప్పుడన్నా అంట అనిపిస్తుంది అంటే బెటర్ మీరు ఫోర్ హెడ్కి అంతా పెట్టేసుకోండి, ఆయిల్ వల్ల అది తొందరగా అబ్జర్వ్ చేయాలి, ఫాస్ట్గా అయిపోతుంది, మీరు తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ మై హెనా అప్లాయింగ్. ఓకే, హౌ ఇస్ ఇట్, ఎలా ఉంది చెప్పండి మీ కామెంట్స్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అక్కడ లైక్ బటన్ ఉంటుంది, అక్కడ దానికి కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు చాలా చాలా కొత్త ఏమన్నా చేస్తున్నా తెలియాలంటే బెల్ బటన్ పని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.